నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు, ఫస్ట్ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఈరోజు వీర మహిళలైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను సార్. మీ ముందు నేను తల వంచి చెప్తున్నాను సార్, మీరు వీర మహిళ నామకరణం దుద్ది మమ్మల్ని వీరత్వం చేసి, వీర మహిళ అంటే మేము ఆల్రెడీ గెలిచామని మమ్మల్ని విన్ చేసి కూర్చోబెట్టారు సార్. రాబోయే ఎలక్షన్లో మా చేతుల్లో ఉన్న పని ఏంటంటే మిమ్మల్ని గెలిపించి ఆ పీట ఆ సీటు మీద కూర్చోవలసిన రెస్పాన్సిబిలిటీ మా చేతుల్లో ఉంది సార్. ఖచ్చితంగా మీకు మాటిస్తున్నాం సార్. మేము వైఎస్ఆర్సి చాలా రకాలుగా చాలా విధాలుగా మాట్లాడుతున్నారు. 2 మినిట్స్ లో నేను ముగించేస్తాను, వినండి. ఇది విన్నారా? ఇది గుర్తుందా? నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూశాను అన్న మన జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల్లో సీఎం అయిన వెంటనే మన భవన కార్మికుల పొట్టన కొట్టినటువంటి మహాఘనమైన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఆడవాళ్ళ ఇంట్లో ఉల్లిపాయలు కోస్తే కన్నీళ్ళు వస్తాయని మనకి తెలుసు, కానీ అదే ఉల్లిపాయల కోసం ఇలా నుంచి కళ్ళ నీళ్లు పెట్టుకున్న తల్లుని మనం చూస్తున్నాం. ఆ ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి, నేను ఉన్నాను నేను విన్నానన్న నాయకుడికి నేను ఈ విధంగా చెప్పుకుంటున్నాను. ఆయన అధికారంలోకి వచ్చాక మనం పడుతున్న బాధలు, అలాగే నేను ఉన్నాను నేను ఉన్నాను అని ఆయన కిలోమీటర్లు కిలోమీటర్లు నడుస్తూ రైతన్నలకు నేను ఉన్నాను అధికారంలోకి రాగానే నేను భరోసా ఇస్తున్నానని చెప్పి మాటిచ్చినటువంటి ఆయన ఈ రోజు రైతన్న కడుపు కొడుతున్నాడు. అది కూడా నేనున్నాను నేను విన్నానన్నట్టు నాయకుడే. రైతన్న సుభిక్షంగా ఉంటేనే ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని నేను అనుకుంటున్నాను. రైతన్న అనే వాటి విషయంలో ఒకే ఒక విషయం చెప్తానండి సార్. నాకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయారు సార్. మాకు ఒక 9 ఎకరాలు పొలం ఉండే సార్. మాకు మొగ దిక్కు లేక మా గ్రామ అది కౌలుకి ఇస్తే సార్, అదే కౌల్లో అదే మా పొలంలో మేము కూలికెళ్తే ఆ బాధ ఎలా ఉంటుందో రైతుకే తెలుసు సార్. ఆ రైతు కోసం ఈ రోజు పెట్టిన దీక్ష, ఈ దీక్షకు వచ్చినట్టు జనం, ఈ బాధ ఎలా ఉంటుందో ఒక రైతుకే తెలుసు. ఈ రోజు రైతుల కోసం చేస్తున్న దీక్షకి మనందరం భాగస్వాములైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది. రేపటి నుంచి ఇప్పుడు ఈవినింగ్ 6 గంటల తర్వాత సార్ ఏం మాట్లాడతారా అని ఇప్పటి వరకు టీవీల ముందు కూర్చోనటువంటి వైఎస్సీపీ నాయకులు 6 తర్వాత ఖచ్చితంగా టీవీ ముందు కూర్చుంటారు. రేపు ప్రజల కోసం ఇదే, రైతుల కోసం ఇదే పెట్టకపోయినా, వాళ్ళ కోసం మీడియా ఇది పెట్టకపోయినా, ఖచ్చితంగా కళ్యాణ్ గారిని కౌంటర్ చేయడానికి, ఆయన గురించి మాట్లాడడానికి చాలా రకమైన మాటలు మాట్లాడతారు. సో దానికి అన్ని మనం రెడీగానే ఉన్నాం, దానికి ఏం భయం లేదు. కానీ మన అధినాయకుడు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనలో చాలా ఉంది, మన జన సైనికుల్లో. అలాగే ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. కళ్యాణ్ గారి గురించి, సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడుతున్న అక్క రోజక్క, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పెళ్లి చేసుకుంటే ఒకటే పగే, పెళ్లి చేసుకోకుండా ఎంత మంది ఉన్న భార్య లెక్క రారా అక్క. మా కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడేటప్పుడు వెనకాల మేమందరం ఉన్న విషయం మర్చిపోకండి. అలాగే సూట్ కేసులు బాబాయ్, మీరు కూడా జాగ్రత్త, మీ ట్వీట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ట్వీట్ చేయండి. మీ ట్వీట్
చేయడానికి జన సైనికులు సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఈ చక్కటి అవకాశం ఇచ్చినట్టు నీలకృష్ణ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.